वेलकम टू आरआर टीवी नीन सुरेश का डीटेल चूदा। निर्मल जिला कलेक्टर कार्यालय में बाधित कुटुंबा की तोड़गा निलिचि स्कैनिंग सेंटर तीर पै जिला कलेक्टर को फिर्याद चेयडं तो पाटु अक्कड मात्लाडिन वारु महम्मद उस्मान जिला अध्यक्षुलु कलं गुणम एडुकेशनल यूथ वेलफेयर सोसाइटी निर्मल जिला शाखा सय्यद मजहार प्रधान कार्यदर्शी मुनिसिपल को ऑप्शन सभ्युलु एआईएमआई निर्मल इंदुलो काउंसलर्लु अनवर पाषा महम्मद फिरोज निजाम राजा एमए गफार महम्मद अश्रफ सलमान शेख तदितरुलु उन्नारु। निर्मल जिला कलेक्टर कार्यालयानिकी रावडंलो ఒక ముఖ్య ఉద్దేశం ఉంది। నిర్మల్ పట్టణంలోని శ్రీ డయాగ్నోస్టిక్ అండ్ పాలీ క్లినిక్ సెంటర్ ఈ సెంటర్ నుంచే ఈ రెండో కేసు మాకు మా దృష్టికి రావడం జరిగింది। అయితే ఇప్పటికి ఈ తరహాలో నిర్మల్లో ఒక సోఫీ నగర్ కు సంబంధించి ఒక పాప పుట్టినప్పుడు 5 కిలోల వెయిట్ ఉన్నది। మరి ఆ దానికి సంబంధించిన రిపోర్ట్ అడిగినప్పుడు వాళ్ళు సాధారణ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది। అదే విధంగా అశ్రా కాలనీకి సంబంధించిన రెండు అంటే మా దృష్టికి వచ్చినే ఒక 3-4 ఉన్నప్పుడు నిర్మల్లో వచ్చే రోజు వారి వందలాది మంది పేషెంట్లు వస్తున్నారు। వాళ్ళకి ఏ తరాలో మోసం జరుగుతున్నది ఇక మా దృష్టికి అయితే రాలేదు। అయితే మేము ఐఎంఏ అధికారులతోనే ఐఎంఏ బృందానికి కోరుకున్నాను ఒకటే, దయచేసి మానవత దృక్పథంతో వైద్యులు ఏ తరాలో అయితే మాకు సేవలు అందిస్తున్నారో ఆ స్థాయిలో కింది స్థాయి సిబ్బంది మీద కూడా దృష్టి పెట్టి ఈ తర పేద కుటుంబాలకు అన్యాయం జరగకుండా పిల్లల భవిష్యత్తు పాడు కాకుండా చూడాలని కోరుకున్నాను। నిర్మల్లో ఉన్నటువంటి మా పట్టణ వాసులకు మాకు తెలిసిన ఒక 4 ఈ తర సమస్యలు ఒక 15 రోజులలో వచ్చినాయి అంటే మరి తెలియని వాళ్ళు ఎంతమంది నిర్మల్కి వస్తున్నారు। ఇప్పుడు నిర్మల్ జిల్లా కేంద్రం అయినప్పటి నుంచి బైన్సా ముధోల్ ఖానాపూర్ బోత్ తర దూర ప్రాంతాల నుంచి కూడా అనేక వర్గాల వారు నిర్మల్కు వైద్య చికిత్సల నిమిత్తం వస్తున్నారు। ఇక్కడ ఆ స్థాయి వైద్యం వాళ్ళకు అందుతానన్న ఒక నమ్మకంతో వచ్చి వేలాది రూపాయలను వెదజల్లుతున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి కింది స్థాయి సిబ్బంది వలన ఈరోజు ఆసుపత్రులు బదనామవుతున్నాయి। అయితే మా ఐఎంఏ వాళ్ళతోని కానీ జిల్లా కలెక్టర్ గారితో కోరుకునేది ఒకటే, నిర్మల్కు ఒక నమ్మకాన్ని తెచ్చిపెట్టినటువంటి రాష్ట్ర మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి ఆశయానికి అనుగుణంగా ఇక్కడ ఆ తరహాలో వైద్య సదుపాయాలను కల్పి పాంచ్ బార్ డాక్టర్ పద బాయ్ తో డాక్టర్ స్కానింగ్ కోసం భేజే జాబీ శ్రీ స్కానింగ్ భేజే తో రిపోర్ట్ పూరే సహీ ఏక బార్ నీ దో బార్ నీ పూరే పాంచ్ బార్ స్కానింగ్ నికాలే पाँच बार निकाल के पूरा नॉर्मल होके आया। इसमें देख सकते हैं आप पीछे इसमें पूरा नॉर्मल होके है। फिर उसमें डिलीवरी कल हुई तो बच्चा ऐसा पैदा हुआ कि एक तरफ हाथ नहीं है, उसका हार्ट एक दिल नहीं है, उसका एक नहीं पूरा मुंडी ऐसी है। वो जैसे कि कुछ एक प्रॉब्लम बोल के नहीं बोल सकते। डॉक्टर खुद बोल रहे हैदराबाद गए तो भी कोई फ़ायदा नहीं है, इसलिए हम इसको ये स्कैनिंग का कई वास्ते कराते हैं। हमारे को कुछ बच्चा सही है नहीं है, अगर सही नहीं है बोले तो पहले का पहले हम लोग कुछ करा सकते हैं। 6-5 महीने पहले कुछ बोल दिया तो हम प्रेगनेंसी के ताल्लुक से हो लोगों जाकर डायग्नोस्टिक वहाँ पर स्कैनिंग सेंटर जा रहे हैं, लेकिन वहाँ पर अदम सहूलियत यानी जो तजुर्बेकार जो परफेक्ट जो तजुर्बेकार जो रहने वाले टेक्नीशियंस हैं वो ना रहने की वजह से यहाँ पर गलत रिपोर्ट आ रही है। हाल ही में हम 4-5 ऐसे केस हमारे को जो मालूम हुए हमारे महिला असरा कॉलोनी के अंदर ही 3-4 केस हुए। अब कल एक केस आया तो इस तरह के कई केस आ रहे हैं। इस ताल्लुक से हम महिला के जुम्मेदार काउंसलर और यहाँ के जो भी जुम्मेदार हैं जो जिसको प्रॉब्लम हुआ उन्होंने भी आके यहाँ पे कलेक्टर साहब को डीएमएचए साहब को एक दरख्वास्त दे रहे हैं ताकि इस तरह से फिर